చేస్తున్నారంటే రియాలిస్టే ఉన్నారు. నేను ఒక పిలుపు, ఒక పిలుపుతో ఇంతమంది వచ్చింది ఒక కార్పొరేషన్, ఇంకా సగం మంది ధర కట్మీద ఉండి రాలే. లేకపోతే ఇయాలు కాదు, ఇంత పెద్దాలనే సరిపోను. కానీ ఎవరు వచ్చినా రాకున్నా భయపడేది లేదు. టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా రాజీవ్ ఎక్స్పైర్ బంగారం 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 మళ్ళీ కంటే మంచి వాడు, ఎందుకంటే బంగారం కంటే మంచి వాడు నాకంటే కూడా ఎక్కువ సేవ చేసి ఎంతో మంది పేదలకు ఆపరేషన్ చేస్తున్నాడు. ఒక 20 సంవత్సరాల సందేనా సేవ చేస్తూనే ఉన్నాడు, సేవ చేస్తూనే ఉన్నాడు. సేవ అటువంటి నాయకుడు ఎక్కడ ఉన్నా మనకు దొరకడం మన అదృష్టం. మనకి ఇంత మంచి ఎంపీ అక్కడ మనకు దొరకడం మనందరి అదృష్టం. ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీల 7 నియోజకవర్గం 7 ఎమ్మెల్యేలు మన తండ్రి ఉన్నారు. కార్పొరేటర్లు అంతా మేరేసే 7 నియోజకవర్గాల్లో కార్పొరేటర్లు అంతా కూడా మేరేస్తారు. 200 మంది వాళ్ళకి ఎవరికి కూడా క్యాడర్లు లేరు, నాయకులు లేరు, మనుషులు లేరు, బూతులలో కూర్చుంటే కూడా లేరు వాళ్ళు. కాకపోతే కొన్ని అవిశ్వాసం కొద్దిగా లోకల్ స్థానిక నాయకులు అవిశ్వాసం పెట్టుకొని డిస్టర్బ్ అయ్యారు. కానీ లేకపోతే మన నాయకులు మొన్న ఎట్లా కనిపించారు బ్రహ్మాండంగా. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొద్దిగా డిస్టర్బ్ అయిన మాత్రం మాత్రమే మనం కూడా స్థానిక నాయకులను చూస్తున్నట్టుకుంటుంది. వాళ్ళు నాతో ఓడిపోయింది, ఓడిపోయి వాళ్ళు పోయి ఏదైనా మంచి పని చేస్తున్నారా? చేస్తున్నారు. వాళ్ళ 3 నెలల్లో బట్టి వాళ్ళ దౌత్యం